కడప జిల్లా రైల్వే కోడూరులో ఎంపీ ఎండీసీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా ఆ ప్రాంత ప్రజలు ఆందోళన బాటపట్టారు. గతంలో ముగ్గురాయి గనుల కోసం అప్పటి యాజమాన్యం అడిగితే ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికారు. కానీ యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్నారు తప్ప ఎటువంటి ఉపాధి చూపించలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చే నుంచి పయగ్రహము మాలాడ మేమంతా కలిసి వచ్చాం. వాళ్ళకి కావాలా మాకు కావాలా? అజ్రవాడ సర్లే మా సమస్య మీకు చెప్తాను. ఇది సార్ మాకు ఏం జరిగిందంటే స్థలాలు లేదు సార్. మాకైతే మాత్రం సార్ ఏంటి సార్, మాకు ఇప్పుడు రెండు వచ్చాయి, రెండు పోయినా కదా, మాకు రెండు స్థలాలు ఇలా కానీ ఏమి లేదు. మాకు నాలుగు ఒకటి ఇచ్చారు మాకు తెలుసులేకటి ఇచ్చారు. బీసీలకు ఎస్టీలకు మైనారిటీలకు తర్వాత స్థలం ఇవ్వలేదు. పెండింగ్ చెక్కులు అంటే అని చెప్పి పెండింగ్ మాకు నాలుగు నెంబర్లు ఉన్నాయి కూడా ఒక నెంబర్కి ఇచ్చేసి మూడు నెంబర్లు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన డబ్బులు కానీ దానికి స్థలాలు కూడా ఇవ్వలేదు. పయోరిచ్లో బస్ స్టాండ్ ఏరియా పయోరిచి ఇప్పుడు ఇచ్చిన స్థలాలు కూడా పట్టాలు లేవు. పట్టాలు లేవు. పన్నెండేళ్ళు అయితే ఇల్లు కట్టుకుని ఇంకొక పట్టాలేవు. లెక్కం పన్న కడుతున్నాము, పన్నాలు కడుతున్నాము, పట్టాలు లేవు. పన్నలో కడుతున్నాం, పట్టాలు లేవు. వాళ్ళు వచ్చేప్పుడు వచ్చేప్పుడు లేపితే అప్పుడు పోవాల్సిందే. మేము పూర్తిగా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది మైనారిటీలకు, ముస్లింలకు, వాళ్ళు పుష్కలంగా వాళ్ళు చేసి వాళ్ళు అన్యాయం జరిగింది మాకు.